సూర్యాపేట ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటికి దిగిన పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నుంచి మరోమారు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన పటేల్ రమేష్ రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేశారు. ఇవాళ మల్లు రవి, రోహిత్ చౌదరి బుజ్జగింపుతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కేసి వేణుగోపాల్, రేవంత్, ఉత్తమ్ తో చర్చించిన అనంతరం ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో సూర్యాపేట శాసనసభ బరి నుంచి తప్పుకున్నారు. పార్టీ శ్రేయస్సు కోసం నామినేషన్ ఉపసంహరించుకున్నానన్న రమేష్ రెడ్డి మీడియా ముందు మరోసారి కన్నీరు మున్నీరయ్యారు. అయినా కూడా ఈరోజు పార్టీ శ్రేయస్ కోసం పార్టీ బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి నేను విత్డ్రా కావడం జరిగింది. నాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. కార్యకర్తలకు నేనే భరోసా, నేను కల్పించేది నేను మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళు సేఫ్గా పండుకుంటారు. అంటే నేను మంచిగా ఉండటం అనేది వాళ్ళు కోరుకుంటారు. ఖచ్చితంగా ఈసారి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా